నమస్కారం అండి, నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. ప్రస్తుతం మీకు నేను చెప్పబోతున్నటువంటి శీర్షిక ఏమిటంటే జ్యోతిష్ శాస్త్ర రీత్యా రత్న విభాగంలో కెంపు గురించి చెప్తున్నాను. ఈ కెంపు అంటే ఇంగ్లీష్లో రూబీ అంటారు. అయితే ఈ కెంపు అనేటువంటిది ఎరుపు రంగులో ఉంటుంది. ఇది మొట్టమొదట ఆ రోజుల్లో బర్మాలో ఎక్కువగా లభించేది, నాణ్యత కలిగినటువంటి కెంపు లభించేది. ఆ మైన్స్ చాలా వరకు అయిపోయినాయి కాబట్టి వివిధ దేశాల్లో దొరుకుతున్నటువంటి ఈ కెంపుని కూడా మానవాళికి ఉపయోగిస్తున్నారు. జ్యోతిష్ శాస్త్ర రీత్యా యాక్సెప్టెన్స్ ఉంది. ఇవి ఆర్టిఫిషియల్గా కాకుండా అంటే సింథటిక్గానో లేకపోతే గ్లాస్ ఫీల్డ్గానో అలాంటి కెంపులు కాకుండా న్యాచురల్ కెంపులు కనుక ధరించినట్టయితే సత్ఫలితాలను పొందగలుగుతాం. అయితే ముఖ్యంగా కెంపులు ఎవరు ధరించాలి? ముఖ్యంగా అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్స్లో అంటే ప్రభుత్వ రంగాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, లేకపోతే తహసీల్దార్సు, లేకపోతే ఇతరత్ర ఎంఆర్ఓస్ ఇలాంటి వాళ్ళందరూ కూడా ప్రభుత్వ రంగాల్లో పనిచేస్తున్న వాళ్ళు ఈ కెంపును ధరించవచ్చు. రెండవది రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు కెంపును ధరించవచ్చు. మూడవది లెక్చరర్స్ ధరించవచ్చు. నాలుగవది రాజకీయ రంగంలో ఏదైనా సలహాదారులుగా ఉంటారు, లేకపోతే ఏదైనా కార్యక్రమాలు మాత్రం నిర్వర్తిస్తుంటారు, ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం ఉండదు. అలాంటి వాళ్ళు కూడా ప్రభుత్వ రంగానికి సంబంధించిన పనులు చేస్తుంటారు. ఆ పనులు ఎన్నో ఉంటాయి, కాంట్రాక్ట్స్, సివిల్ కాంట్రాక్ట్స్ కావచ్చు, ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్స్ కావచ్చు, లేకపోతే రోడ్లు వేయచ్చు. కానీ ప్రభుత్వపరమైనటువంటి పనినే వాళ్ళు చేస్తుంటారు కాబట్టి అవసరాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి కెంపు ధరించవచ్చు. ఈ కెంపు దేనికి సంబంధించినటువంటి రత్నము అంటే సూర్యుడికి సంబంధించినటువంటి రత్నము అని అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే సూర్యుడు ఒక రాశిచక్రంలో సరి అయినటువంటి పరిస్థితుల్లో లేడనుకుందాం, సూర్యుడు ఎప్పుడు శక్తివంతుడే. అతను చాలా అద్భుతమైన రీతిలో జ్ఞానాన్ని, అతని యొక్క కాంతిని, అతని యొక్క ఆ పవర్ని అతను ఎప్పుడు కూడా ప్రసాదిస్తుంటాడు. అయితే ఎప్పుడైతే ఈ సూర్యుడు శని ప్రభావం వల్లనో లేకపోతే ఇతరత్ర ఏదైనా రాహువు కేతువు ప్రభావం వల్లనో చాలా వీక్ అయినప్పుడు, కాస్త బలహీనమైన పరిస్థితుల్లో ఏర్పడ్డప్పుడు, లేదా 25, 26, 27, 28, 29 డిగ్రీస్లో ఉండి ఏదైనా లేకపోతే మృతావస్థలో ఉన్నప్పుడు, ఇలాంటి పరిస్థితుల్లో ఆ సూర్యుడు మీకు ఏ అష్టమాధిపతో, షష్టమాధిపతో, వ్యయాధిపతో కాకుండా ఉండి మీకు శుభుడైన పక్షంలో తప్పకుండా ఈ కెంపును ధరించినట్టయితే మీకు అద్భుతమైనటువంటి రీతిలో జీవితాన్ని కల్పించగలుగుతుంది ఈ సూర్యుడికి సంబంధించినటువంటి కెంపు. ఈ కెంపు ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని మీరు అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే ఒక్కొక్కసారి మన జ్యోతిష్శాస్త్ర రీత్యా, లగ్న రీత్యా ఈ సూర్యుడు అశుభుడు అయినప్పటికి కూడా అతను న్యూట్రల్గా ఉంటాడు, కానీ ఎప్పుడు కూడా అశుభత్వాన్ని చూపించడు. ఎందుకనంటే అతను ఏకరాశి అధిపతి కాబట్టి అతను దుష్ఫలితాలను ఎప్పుడూ ఇవ్వడు, లేకపోతే న్యూట్రల్గా ఉండిపోతాడు. అంటే ఇటు కాకుండా అటు కాకుండా ఉండిపోతాడు. అటువంటి పరిస్థితిలో అతన్ని అద్భుతమైన రీతిలో ఉపయోగించుకోవాలి, అతని యొక్క ఫలితాన్ని మనం పొందగలగాలి అని అనుకున్నప్పుడు అనేక పరిస్థితుల్లో మీరు తప్పకుండా ఈ కెంపుని ధరించవచ్చు. ముఖ్యంగా ఆరోగ్యానికి ఈ సూర్యుడు కారణం కనుక ఈ కెంపును ధరించినట్టయితే ఎన్నో రోగాలు హరించిపోయే పరిస్థితి కూడా ఉంది. అంటే వైద్య జ్యోతిష్యంలో ఈ యొక్క కెంపుకు ఒక ప్రాముఖ్యత ఉంది అని మీరు అర్థం చేసుకోవాలి. ఈ కెంపు ఏదైతే ఉందో దీన్ని సరి అయినటువంటి విధానంలో ఎంత పొటెన్సీలో, ఎంత మోతాదులో దీన్ని ధరించాలి, ఏ మెటల్ అంటే బంగారంలోనా వెండిలోనా లేకపోతే ఎలా ధరించాలి, దీన్ని సాధ్యమైనంత చాలామంది ఉంగర రూపంలో ధరిస్తారు. అలా కాకుండా మెడలో లాకెట్ రూపంలో ధరించినట్టయితే మన యొక్క గుండె యొక్క వైబ్రేషను దానికి ఏర్పడి అందులో చలనము అనేటువంటిది ఏర్పడి తప్పకుండా అది శక్తివంతంగా తయారయ్యి మీకు కావలసినటువంటి ఎనర్జీని క్రియేట్ చేసేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి మీరు ఉంగరంగా కాకుండా లాకెట్గా ధరించినట్టయితే కెంపు చాలా అద్భుతంగా పనిచేస్తుంది అని మీరు అర్థం చేసుకోగలగాలి. అర్థమైంది కదా? ఏమైనా అనుమానాలు ఉంటే తప్పకుండా కామెంట్స్లో రాయండి, నేను మీకు ఇంకా
క్లారిటీ ఇవ్వటానికి ప్రయత్నిస్తాను. మీరు సబ్స్క్రైబ్ చేసినట్టయితే ఒక విషయం కాదు అనేక విషయాలు, ఎన్నో పుటలు ఉన్నాయండి సముద్రం అంత. జ్యోతిష్ శాస్త్రం ఇందులో ఎంత తెలుసుకున్నా తక్కువే, ఎంత నేర్చినా తక్కువే, ఎన్ని డిగ్రీలు ఉన్నా తక్కువే. దీనికి పిహెచ్డీలు ఎంఏలు ఉన్నాయా లేవా అది ఎవడు చూడడు. శాస్త్ర పరిజ్ఞానం ఉందా లేదా అనేది ముఖ్యం. రెండోది వేషధారణ, అది ముఖ్యం కాదు. నేను గొలుసులు వేసుకున్నానా, నేను మాలలు వేసుకున్నానా, పసుపుపచ్చ బట్టలు ఎర్ర బట్టలు వేసుకున్నానా, పెద్ద పెద్ద బొట్లు పెట్టుకున్నానా, నేను శాస్త్రజ్ఞునిలాగా వేషం వేశానా, అలా అది సినిమాల వరకే పనికొస్తుంది. కానీ నిజాయితీగా చూస్తే మనిషిలో విషయం ఉండాలి కానీ వేషం కాదు అని మనం అర్థం చేసుకుని సరి అయినటువంటి నిష్ణాతుడైనటువంటి జ్యోతిష్ శాస్త్రజ్ఞుని మాత్రమే కలిసి ఈ రత్న విభాగంలో మీరు తెలుసుకుని మీ జ్యోతిష్యరీత్యా మీ యొక్క ఫలితాలను కనుక్కొని మీరు యొక్క మీ జీవిత మార్గాన్ని సరిదిద్దుకుని ఆనందం సౌలభ్యంగా చేసుకుని మీరు ఆ అద్భుతమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తారన్నటువంటి నా ఆశ, నా యొక్క ఆశయం కూడా. సెలవు.